ఈ సృష్టిలో పంచభూతాలతో కూడిన ప్రకృతి ఒకటి శాశ్వతమని, మనం చేసే కార్యక్రమాలు అన్ని అశాశ్వతమని, భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి నాటిన ప్రతి ఒక్క మొక్కను రక్షించాల్సిన అవసరం ఎంతైందో ఉన్నని ఎస్ఐ రవికాంతరావు ప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్లు సూచించారు. దివంగత మాజీ సర్పంచ్ ప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చండీ గూడూరు గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా 120,000 సొంత నిధులతో 550 పూల మొక్కలు నాటి ప్రతి మొక్కకు ట్రీగర్స్ అనంతరం ఎస్ఐ రవికాంత్ ప్రముఖ న్యాయవాది సంఘ సేవకులు శివకుమార్ గౌడ్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. అనంతరం ఎస్ఐ రవికాంత్ ను శివకుమార్ గౌడ్ సన్మానించారు. చండీ సర్పంచ్ ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి, స్వరాజ్ లక్ష్మి శ్రీనివాస్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు బిక్షపతి యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి రాజమండ్రి నుంచి తెప్పించడం జరిగింది. దీన్ని ఈ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈరోజు నన్ను ఈ గూడూరు గ్రామానికి ఆహ్వానించి ఈ ప్రోగ్రామ్కి విజయవంతంగా చేసిన శివకుమార్ గౌడ్ గారికి, మరియు గ్రామ సర్పంచ్ గారికి, మరియు గ్రామ పెద్దలకు, మరియు పత్రికా మిత్రులకు, దేశ ప్రజలకు అందరికీ నా యొక్క శుభాభినందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.